ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాము అంటే నాగుల చవితి అలాగే కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన ప్రబోధిని ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి అలాగే కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది కార్తీక అమావాస్య ఎప్పుడు వచ్చింది అలాగే ఎప్పుడు వచ్చింది ఇంకా ఎంతో ముఖ్యమైన కార్తీక సోమవారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఇతర పండుగల గురించి కూడా తెలుసుకుందాము ముందుగా అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున బుధవారం నాడు కార్తీక మాసం అనేది ప్రారంభమైంది అంటే ఈరోజు మనకి కార్తీక మాసం అనేది ప్రారంభమైంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున అంటే గురువారం నాడు యమద్వితీయ లేదా భగ్ని హస్త భోజనాలు అంటే అన్నా భోజనాలు అంటారు ఈరోజు అన్నా చెల్లెళ్ళు కానీ వారి అక్కా తమ్ముళ్ళు కానీ సోదరులు వారి సోదరిమణుల చేతి వంటనైతే రుచి చూస్తారు అలాగే ఈరోజు సోదర తిలకం అని కూడా అంటారు ఇక అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున అంటే శనివారం నాడు మన నాగుల చవితి అనేది వచ్చింది అలాగే అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖున మనకి మొదటి సోమవారం అనేది వచ్చింది కార్తీక మాసంలో మొదటి సోమవారం ఎంతో ముఖ్యమైనది ఫ్రెండ్స్ ఇది మనకి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖున వచ్చింది ఇక నవంబర్ మూడవ తారీఖున అంటే గురువారం నాడు మనకి దశమి అనేది వచ్చింది ఫ్రెండ్స్ అలాగే నవంబర్ నాలుగవ తారీఖున ఎంతో ముఖ్యమైన శుక్రవారం నాడు ప్రబోధిని ఏకాదశి అనేది వచ్చింది ఎవరైతే ఈ ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశులు అంటే ఏకాదశి ద్వాదశులను చేస్తారో వారు దశమి చేయడం ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా ఏకాదశి మరియు ద్వాదశి చేసుకునేవారు దశమిని కూడా తప్పకుండా చేసుకోండి నవంబర్ మూడవ తారీఖున మనకి గురువారం నాడు దశమి వచ్చింది అలాగే నవంబర్ నాలుగో తారీఖున శుక్రవారం నాడు మనకి ప్రబోధిని ఏకాదశి వచ్చింది ఇక నవంబర్ ఐదవ తారీఖు అంటే శనివారం నాడు మనకి క్షీరాబ్ది ద్వాదశి అనేది వచ్చింది ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడే చాలా మంది తులసి దామోదర వ్రతాలు అనేవి చేసుకుంటారు కాబట్టి ఈ నవంబర్ ఐదవ తారీఖున శనివారం నాడు మనం తులసి దామోదర వ్రతాలను కూడా చేసుకోవచ్చు ఇక నవంబర్ ఏడవ తారీఖున మనకి సోమవారం నాడు అంటే రెండవ సోమవారం వచ్చింది అలాగే ఈ రెండవ సోమవారం నాడే మనకి కార్తీక పౌర్ణమి జ్వాలతోధోరణం అనేవి వచ్చాయి మనకి పౌర్ణమి దిది అనేది క్యాలెండర్లో ఎనిమిదవ తారీఖును చూపిస్తున్నప్పటికీ మనకి పౌర్ణమి చేసుకోవడానికి రాత్రిపూట పౌర్ణమి తిథి ఉండడం ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మనం రాత్రిపూట చంద్రుని పూజిస్తాము కాబట్టి రాత్రిపూట పౌర్ణమి తిది అనేది ఉండడం ఎంతో ముఖ్యము అది ఏడవ తారీఖున రాత్రిపూట ఉన్నది ఫ్రెండ్స్ ఎనిమిదవ అయితే మనకి రాత్రికి పౌర్ణమి దిది అనేది లేదు ఎనిమిదవ తారీఖున ఉదయం పౌర్ణమి తిది ఉన్నప్పటికీ రాత్రికి పౌర్ణమి తిథి లేదు కాబట్టి ఏడవ తారీఖునే మనం కార్తీక పౌర్ణమి అనేది చేసుకుంటాము ఇక నవంబర్ ఎనిమిదవ తారీఖున అంటే మంగళవారం నాడు మనకి చంద్రగ్రహణం అనేది వచ్చింది ఫ్రెండ్స్ నవంబర్ పన్నెండున శనివారం నాడు దీపోత్సవం అనేది జరుపుతారు ఇక నవంబర్ పద్నాలుగున అంటే సోమవారం ఇది కూడా మూడవ సోమవారం అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇక నవంబర్ ఇరవై ఒకటి ఇది కూడా సోమవారమే నాలుగవ సోమవారం అనేది వచ్చాయి ఈ కార్తీక మాసంలో మనకి నాలుగు సోమవారాలు అనేవి వచ్చాయి ఫ్రెండ్స్ అవి అక్టోబర్ ముప్పై ఒకటి మరియు నవంబర్ ఏడవ తారీఖున పద్నాలుగవ తారీఖున అలాగే ఇరవై ఒకటవ తారీఖున మనకి సోమవారాలు అనేవి వచ్చాయి ఇక నవంబర్ ఇరవై మూడుతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది ఫ్రెండ్స్ కార్తీక బహుళ అమావాస్య ఈ రోజు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున గురువారం నాడు మనకి పోలిపాడ్యం అనేది వచ్చింది అంటే పోలి స్వర్గం అని కూడా అంటాము ఈ రోజుతో మళ్ళీ మనం పాడ్యమ దీపాలనేవి పెడతాము ఈరోజు మనం పోలి వర్గము లేదా పోలిపాడ్యం అనేది చేసుకుంటాము దీంతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది ఫ్రెండ్స్ ఇక నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున మంగళవారం నాడు మనకి సుబ్రహ్మణ్య స్వామి సెస్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి వివరాలు ఇందులో చెప్పిన ప్రతి ముఖ్యమైన పండుగ గురించి అలాగే కార్తీక మాసం ముప్పై రోజులు పూజా విధానం గురించి ప్రతి వీడియో గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్ అన్ని వివరంగా ప్రతి ఒక్క వీడియోని నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడగలరు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేశాను ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు